విశాఖ ఏజెన్సీ చింతపల్లి గిరిజన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏజెన్సీ ట్రైబల్ వెల్ఫేర్ డివిజనల్ ఆఫీస్ ఇచ్చిన ఆదేశాల మేరకు చింతపల్లిలో గిరిజనేతుడు దాసరి అచ్చియమ్మ గృహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 60 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న మాపై కక్షపూరితంగా వ్యవహరించి మేము జీవిస్తున్న ఇంటిపై వేటు వేసి మాకు అన్యాయం చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ నాకు స్థలం ఉందని పేసి పెట్టిందండి. 2018లో గొడవ జరిగింది, ఎన్టీఆర్ కేసు పెట్టింది. ఆ కేసు కూడా ఆవిడకైతే నిలబడలేదు. ఆవిడకి ఏమని అన్నది కోర్టు, ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక గవర్నమెంట్ సైటు, హెల్త్ డిపార్ట్మెంట్ సైటు. ఎప్పుడైనా కావాలంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే తప్ప ఆవిడకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పేసింది. అరుణ్ ఈ ఇంట్లో అద్దుకుండేది, ఇది దేవదాస్ గారి ఇల్లు. ఈ ఇంట్లో అద్దుకుంటూ ఈ ఇల్లు కూడా ఇంటి పని మార్చడానికి ఆవిడ చాలా ప్రయత్నించింది. అలాగే ఈ ఒక్క కేసే కాదు, ఒక యూడీసీ మీద ఆవిడ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక యూడీసీ మీద కేసు పెట్టింది. యూడీసీ అంటే అక్కడ డిపార్ట్మెంట్ వాస్తవం అంటే అంటే ఆవిడ చేసే ఇక అక్రమాలు అంటే ప్రతి వాళ్ళ మీద ఒక కేసు, ఒక కాగితం చల్లడం, వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు వసూలు చేయడం, ఇలాంటి పనులు ఎన్నో చేసిందండి. అక్కడే మన మసీదు పక్కనే ఒక సైట్ ఉంది, అది 16 సెంట్లు, మొత్తం 66 సెంట్లు అని అది కూడా ఆక్రమించింది.